हाय अंडी, वेलकम टू माय चैनल। नेनु माधवी। तमलपाकु रसम चेद्दामंडी। तमलपाकु रसम अनेदि चाला वरकु चेसुकोरु। तमलपाकु अनेदि తాంబూలంగా వేసుకోవడం పూజలో ఉపయోగించడమే చేస్తారు, అలా కాకుండా ఇది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకే తామరపాకు రసం చేసుకుని వారానికి ఒక రోజన తింటే చాలా బాగుంటుంది. మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే, దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఇంకా పోలిక్ యాసిడ్ ఉంటుంది, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, దీంట్లో ఫైబర్ కూడా బాగా ఉంటుంది. ఇది మనం రోజు తాగటం వల్ల మనకి షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ ఉంటుంది, వెయిట్ లాస్ అవుతారు, ఇంకా వెముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అందుకని తమలపాకు రోజు వారంలో కనీసం 1-2 సార్లు అన్న ఈ రసం తాగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావాల్సినవి ఏంటంటే, 1 తమలపాకు, 2 టమాటాలు, ఇందులో కొంచెం చింతపండు, ఇది మిరియాల పొడి, వెల్లుల్లి. ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ చింతపండు గుజ్జుగా చేసి దాని రసం స్టవ్ మీద పెట్టుకుందాము. తర్వాత టమాటో గుజ్జు, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, ఫస్ట్ ఈ 2 వేసి మరిగించాలి. కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు మరిగిపోయింది, సగం మరిగిపోయింది. ఇది జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ రసం తాగితే చాలా బాగుంటుందండి, గొంతంతా సాఫ్ అవుతుంది. వెల్లుల్లిపాయ వేసాను. ఇప్పుడు ఇది తమలపాకు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. తమలపాకు శాంతం మరిగినాక లాస్ట్ 5 మినిట్స్లో వేస్తే సరిపోతుంది, ఎక్కువ మరగవసరం లేదు. ఈ 5 మినిట్స్లోనే దాంట్లో ఉన్న సారం అంతా దిగిపోతుంది. శాంతం మరిగిన తర్వాత దించేటప్పుడు మిరియాల పొడి వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ముందుగానే మిరియాల పొడి వేస్తే దాని స్మెల్ అంతా పోతుంది. అందుకని లాస్ట్ అయిపోయే ముందు మిరియాల పొడి వేస్తే టేస్ట్ అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. అన్నీ కలిపి ఒకసారి 1-2 నిమిషాలు మరుగుతున్నాయి. సరేకండి, చాలా ఈజీగా రసం ఏమి కూరగాయలు లేకపోయినా ఈజీగా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు తాళింపు తీసేసాను. తమలపాకు టమాటా రసం రెడీ అయిపోయిందండి. చూసారండి, తమలపాకు టమాటా రసం. ఇది ఉట్టిగా కూడా రసంగా కూడా తాగొచ్చు, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. మళ్ళీ మళ్ళీ